చాలా మంచిదే కదండి పని. ఇప్పుడు 188 188 అందుబాటులో వెహికల్స్ ఉండడం అనేది చాలా మంచిది. తర్వాత ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పని కూడా కాపు నేస్తం అని చేయవత పథకం అని అన్నీ బాగానే చేస్తున్నారు. ఈ కరోనా టైంలో కూడా ఆయన ఏది అనుకున్నది ఏది మిస్ అవ్వకుండా చేస్తున్నారు. రేపు 8వ తారీఖున కూడా ఇల్లు పట్టాలని ఇస్తానంటున్నారు, అవి కూడా చేసి ఉంటే ఇంకా మంచిది. తర్వాత పేదోడు అనేవాడు నెలకి 2-3 సార్లు బియ్యం ఇస్తున్నారు. ప్రభుత్వ పాలన అయితే బాగానే ఉందండి. విపక్షం ఏదో అంటుందంటే అది ఆపోజిషన్ అలాగే అంటారు కదా, అనకుండా ఎట్లా ఉంటారు వాళ్ళు కూడా అనాలి. అలా అంటే కదా వీళ్ళకి కూడా కొద్దిగా సురుకు ఉంటుంది. అది మేము ప్రజలకు కోరుకునేది అదండి. అలాంటి దాన్ని అంటే అప్పుడు 188 ఉండేది కదండి, అంత అందుబాటులో లేదు. లేకపోవడం వలన ఏంటంటే ఇప్పుడు వెహికల్స్ ఎక్కువ పెంచారు, తర్వాత అందుబాటులో స్పాట్లు వస్తున్నాయి. దాని గురించి చాలా సంతోషంగా ఉంది. తర్వాత పేదలకి పనులు లేకపోయినా ఇప్పుడు మళ్ళీ రన్ అయినాయి, చాలా బాగుంది. లాక్డౌన్ అన్లాక్డౌన్ చేసి కొంచెం హెల్ప్ చేశారు, బాగుంది. కానీ ఇంకా ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. స్కామ్ జరిగిందో లేదనేది ప్రజలకు తెలియదు కానండి, ప్రజల వరకు అందుబాటులోకి వ్యాన్లు వస్తున్నాయి, అది ప్రజలకు ఉపయోగపడింది కదా. అందులో స్కామ్ ఉందో లేదనేది ప్రజలకు తెలియదు. ఆ వెహికల్స్ అనేది ప్రజలకు ఉపయోగపడేవి కానీ అది ఫెయిల్యూర్ కాదు కదండి. దాని విషయంలో మా ప్రజలు సంతోషిస్తున్నారు, తప్పితే దాని గురించి బాధ అయితే ఏం లేదు. వారి పేద పరిమితం ఎప్పుడు లేదండి. ఎక్కువ అంతా హైటెక్ సిటీ, హైటెక్ ఈ డబ్బు పరిచయం ఆడ ఈ ఫస్ట్ నుంచి పేద పరిమితం ఉండదు. ఎప్పుడైనా అంతా హైటెక్ ఏవో హైటెక్ సిటీ అని చెప్పి రంగు లైట్లు చెట్టు పెట్టిన అయ్యేవారు. సహజమే అంటారు ప్రతి దశ అంటారు కదా, మంచి పని మంచి అన్నారు కదా. ఇప్పుడు ఆర్జేసి మంచి అన్నారు అనుకున్నాడు. ఇట్లాంటి అప్పుడు టైంలో ఈ స్కామ్లు ఈ స్కీములు పెట్టడం కష్టం కదా. మరి అయినా ఇచ్చే హామీ కోసం చేస్తాం కదా. మంచి పద్ధతి భయ్య, అందరూ ఉపయోగపడుద్ది. ఎదురు దాకా ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి. ఎదురుగైతే 1/2 గంట పట్టేది, ఇప్పుడు 10 మినిట్స్లో ఇస్తున్నాం కాబట్టి మంచి బెటర్. ఈ పద్ధతి అయింది, ఈయన పద్ధతి అయింది, ఎవరు రూల్ ఫాలో అవుతారు అది ప్రతిపక్షం కాబట్టి విమర్శిస్తారు. దాంట్లో తప్పలేదు, దాన్ని విమర్శించకూడదు మనం. వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పద్ధతి వాళ్ళు ఫాలో అవుతారు, వీళ్ళు అధికారంలో కాబట్టి వీళ్ళ పద్ధతి వీళ్ళు ఫాలో అవుతారు. ఎవరిది వాళ్ళు ఫాలో అయినప్పుడు ఎవరిది విమర్శించకూడదు. ఆయన ఉన్నప్పుడు ఆయనలా చేశాడు, ఈయనప్పుడు ఇద్దరు ఒకేలా చేసుకోవాలనుకోవాలి. పక్కన పెట్టారంటే ఆయనకున్న ఆర్థిక ఇబ్బంది బట్టి ఆయన చేశాడు, ఈయనకున్న ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి ఇతను చేశారు, ఎవరు దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యి చేశారు. చంద్రబాబు గారు ఇప్పుడు జగన్ గారు పెట్టిన దాంట్లో ఈ అంబులెన్స్ దాంట్లో స్కామ్ జరిగింది అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? ప్రతిపక్షం కాబట్టి అంటారు కంపల్సరీ, తప్పదు. అది వాళ్ళు అన్నారు కాబట్టి రుజువు చేసుకుంటే అసలు ఎవరికి అలా ఉండదు. అది రుజువు చేసుకుంటే సరిపోతుంది. అది ఎలా ఉంది? చాలా బాగుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.